ఇవన్నీ కూడా పూర్తిగా అన్ని చదివినవి కాదు, ఎక్కడో విన్నవి కాదు. చదివినవి విన్నవి ఉంటాయి చెప్పేటట్లు, చదవనివి విననివి కూడా వస్తూ ఉంటాయి చెప్పే సందర్భంలో. మరి ఎక్కడా చదవలేదు, ఎక్కడా వినలేదు, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలా చెప్తున్నాను అంటే, ఇది గతంలోనే నేను నేర్చుకుని ఉన్నాను, గత జన్మల్లో. ఓకే ఓకే, అది నేర్చుకుని ఉండడం వల్ల అది నా ఆత్మలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడు నేను ఈ ధ్యానం బాగా చేయడం వల్ల ఆత్మ నుంచి బయటకు వస్తుంది నేను నేర్చుకున్నది. అవును సార్. ఇప్పుడు నేనే నేర్చుకోకపోతే ఆ జ్ఞానం నాలోనే లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అసలు లోపల నుంచే వచ్చింది. అవును సార్, ఏదున్నా మన ఆత్మలో నుంచి రావాల్సిందే. లేదంటే మనసులోంచి వస్తుంది. ఆత్మ లేకపోతే మనసేగా పనిచేసేది, మనసులో ఇప్పుడు నేర్చుకున్నదే వస్తుంది. ఇప్పుడు మన అందరం కలిసి ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామో, ఏం చదువుతున్నామో అదే వస్తుంది. కానీ దాంట్లోంచి కాకుండా ఇంకా ఏమైనా వస్తుంది అంటే అది ఆత్మ నుంచి వస్తున్నట్టు. ఇప్పుడు మీ అందరికీ కూడా చాలా నేర్చుకున్నారు గత జన్మల్లో. మీరేమనుకుంటున్నారంటే అందరూనూ ఇప్పుడే నేర్చుకుంటున్నామని అనుకుంటున్నారు. కాదు, మీరు ఇంతకు ముందు చాలా జన్మల్లో నేర్చుకున్నారు. నేర్చుకోకుండా ఇప్పుడు ఇందులో రావు, ఆసక్తి ఉండదు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం రాలా, అది నేర్చుకుని ఈ జన్మలో ఇంకా పెంచుకోవడానికే ఇప్పుడు జన్మ తీసుకున్నాం మనం. ప్రతి ఒక్కరు కూడా అంతే, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికే భూమి మీదకి వస్తారు. అది అలాగా వచ్చి ఇక్కడ మనకి నచ్చిన గురువుని, ఎవరికి నచ్చిన గురువుని వాళ్ళు ఆకర్షితులు అవుతారు. వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకునే ప్రయత్నం చేస్తారు, పుస్తకాలు చదువుతారు, వింటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగా అందరూ నేర్చుకుని ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, అందరికీ కూడా చెప్పేది, ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో కొంత జ్ఞానం ఉంది. అది బయటికి రావాలి అంటే ధ్యాన సాధన బాగా చేయాలి. ఎంత తీవ్రంగా మీరు ధ్యానం చేస్తే మీ లోపల ఉన్న జ్ఞానం అంత బయటపడుతుంది. అప్పుడు మీరు చాలా అనర్గళంగా మాట్లాడతారు. అది మీరు మాట్లాడుతూ ఉంటే లోపల నుంచి అందుతూ ఉంటుంది. నువ్వు ఒక విషయం చెప్తున్నావు ఇప్పుడు, దానికి కనెక్టెడ్ గా లోపల నుంచి అందుతుంది. అందుతూ ఉంటే నువ్వు అలా కంటిన్యూ చేసేస్తూ ఉంటావు. అది చెప్తూ ఉంటే మళ్ళీ ఇంకోటి అందుతుంది దాని కనెక్టెడ్ గా, మళ్ళా దాన్ని చెప్తూ ఉంటావు. అలాగా ఒక పాయింట్ మొదలెడతారు, అలా ఒక అరగంట గంట కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అది పత్రికార్ దగ్గర చూస్తాం మనం, అపారంగా ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఇక్కడ ఇక్కడ నేర్చుకోవడమే కాదైనా, ఎన్నో జన్మల్లో అపారమైన జ్ఞానం సంపాదించుకున్నాడు. అందుకే ఏ చిన్న పాయింట్ ఇచ్చినా ఆయన ఒక గంట రెండు గంటలు పూట కూడా చెప్పేస్తూ ఉంటారు. అలాగా అలా మనం అందరం కూడా చెప్పగలం, ఆ స్థాయికి రావాలి. అది నేను అనేది ఊరికే లాభాలు చూసుకోవడం కాదు. జ్ఞానంలోకి వచ్చి నేను ఎంతసేపు అదే చెప్తూ ఉంటాను, రోగాల కోసం, రోగాల కోసం, లేకపోతే అనుభవాల కోసం. అయ్యి మనకెందుకు, మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీసుకోండి అంటాను నేను. మీలో ఉన్న జ్ఞానాన్ని ఎంత వెలికి తీసుకుంటే మీరు అంత గొప్ప వాళ్ళ కింద లెక్కలోకి వస్తారు. అది వెలికి రావాలి అంటే ఈ సాత్వికమైన సహకారం తీసుకుంటూ తీవ్ర ధ్యాన సాధన చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గి ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెరుగుతూ ఉంటుంది. ఆత్మ ప్రాముఖ్యం పెరిగే కొద్దీ ఖచ్చితంగా మీరు చాలా ప్రజ్ఞావంతులు అవుతారు.
ఇక్కడ ప్రజ్ఞ అంటే మళ్ళీ గుర్తెట్టుకోండి, ప్రజ్ఞావంతులు ఆ మాట ప్రతి మాటకి అర్థం తెలుసుకోవాలంటాను, ఊకొట్టడం కాదు. ప్రజ్ఞావంతులు అంటే ప్రజ్ఞ అంటే ఎప్పుడు వినంది, ఎక్కడ చదవంది, చెప్పగలగడమే ప్రజ్ఞ. రాసుకోండి కావాలంటే ఇవన్నీ, ఎక్కడ వినంది, ఎప్పుడు చదవంది, చెప్పగలగడమే ప్రజ్ఞ. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది? నువ్వు ధ్యానం చేసావు కాబట్టి. మరి ఇది ఆత్మ మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గినప్పుడే, ఆత్మ ప్రాముఖ్యం పెరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరిని చేయమంటాను నేను. అది మనసు అలాగే ఉంటే కనుక ఏం లాభం లేదు, ఆ లోపల ప్రజ్ఞ బయటికి రాదు. అవును సార్, మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గాలి. అందుకే సైలెన్స్ మెడిటేషన్ అంటాను, తినే అనట్లా. మీరు గైడింగ్ మెడిటేషన్ వేస్తే మనసు అలాగే ఉంటుంది, అంతే, ఏమి అవ్వదు, ఆ లోపల ఖాళీ అవ్వదు, ఆలోచనలు ఖాళీ కావు. మనసులో ఆలోచనలు ఖాళీ అవ్వకపోతే తర్వాత స్టేజ్కి వెళ్ళరు. తర్వాత స్టేజ్ నిర్మలము అంటే శుద్ధి, అంటే దాని ప్రాముఖ్యం తగ్గించడం. మనసు ఎంత శుద్ధి అవుతూ ఉంటే దాని యొక్క ప్రాముఖ్యం అంత తగ్గిపోతూ ఉంటుంది. మనసు ఎంత మలినమవుతే మనసు అంత ప్రబలంగా ఉంటుంది. ఆ ప్రబలంగా ఉన్న మనసును ప్రాముఖ్యం లేని దానిగా చేసేయాలి, అంటే దాన్ని బాగా శుద్ధి చేయాలి. ఎంత శుద్ధి చేస్తే అది అంత ఆత్మ యొక్క ప్రాముఖ్యం అంత పెరుగుతూ ఉంటుంది, దాని శక్తి అంతలా తగ్గిపోతూ ఉంటుంది. అది అంచేత అటువంటి నిర్మలం చేసుకునే కొద్దీ, మనసు నిర్మలం చేసుకునే కొద్దీ ఆత్మ ప్రాముఖ్యం పెరిగి మీకు తెలియకుండానే ఎన్నో మీకు స్ఫురణకు వస్తూ ఉంటాయి ఆత్మలోంచి. అప్పుడు దీన్ని కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పుడు గత జన్మని మీరు కంటిన్యూ చేసుకుంటారు, అక్కడ ఎన్నో నేర్చుకుని ఎన్నో మార్చుకుని అన్ని అక్కడ మీకు చాలా తొందరగా మీలో మార్పులు దానికి కనిపిస్తాయి. వారిలో అన్ని విషయాల్లో కూడా, చేతల్లో, ఆలోచనలో, మాటల్లో విపరీతమైన మార్పులు వస్తాయి. కారణం ఏంటి అంటే అక్కడ చాలా గొప్పగా తయారయ్యారు, కానీ ఇక్కడ ఏంటంటే చుట్టూ సమాజ ప్రభావం మీద అవన్నీ మర్చిపోయారు. కానీ ఎప్పుడైతే జ్ఞానం చేశామో మనసు ప్రాముఖ్యం తగ్గిందో ఈ సమాజం యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతుంది. మనసు ప్రాముఖ్యం తగ్గించడం అంటే ఈ సమాజం మూఢత్వంలో పడిపోయాం మనం. ఇందులోంచి బయటపడాలి అంటే సాధన బాగా చెయ్యాలి, సాత్వికమైన సహకారం తీసుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా దీని ప్రభావంలోంచి బయటపడి, ఇప్పుడు ఉన్నటువంటి సమాజము ఇవన్నీ ప్రభావం బయటపడి, ఇంతకుముందు మనం నేర్చుకున్న ఆ జన్మలోంచి ఉన్నటువంటి ఆ జ్ఞానం అంతా వెలుపలికి వచ్చి దానికి అనుగుణంగానే మనం టక్మని జీవిస్తాం. మనకు తెలియకుండానే పనులు చేస్తాం. కొద్దిపాటి ధ్యానం చేయగానే చాలా మందిలో అంత మార్పులు రావడానికి కారణం అదే, ఆ మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గిపోతుంది. బాగా ధ్యానం చేస్తే అపారంగా మార్పు వస్తుంది ప్రతి ఒక్కళ్ళు. అందుకే ధ్యానం చేయమనేది. ఏముంది ఏముంది అనుకుంటారు, ఏటో ఇక్కడికి వచ్చి డబ్బు సంపాదించి ఏదో సంసారాన్ని పోషించుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం, ఇంకా మెల్లిగా వెళ్ళిపోవడం అనుకుంటున్నారు. దానికోసం భూమి మీదకి రాలా. అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే మనం భూమి మీదకి వచ్చాం. మనం సంపాదించుకున్న దాన్ని పెంచుకోవడానికి వచ్చాం. అది కొద్దిగా కూడా పెంచుకోకపోతే మనం భూమి మీదకి రావడం కూడా అనవసరం. మన అదృష్టం కొద్ది పత్రికారు లాంటి వారు మనకు దొరకడము, ఇలాంటి సాధన మనకి లభించడము, మనకి ఇన్ని విషయాలు మనం తెలుసుకోవడము, ఇవన్నీ తెలుసుకుని ఈ సాధనలోకి రావడము. నేను అందుకే అంటాను, నేను భీమవరం 3 రోజుల క్లాసులు, ఇక్కడే కాదు ఎక్కడ 3 రోజుల క్లాసులు ఉన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవ్వండి. ఇప్పుడు అన్ని చోట్ల పెడుతున్నాం 3 రోజుల క్లాసులు,
ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉంటే అక్కడ అటెండ్ అవ్వండి. అదేదో ఒక క్లాస్ తోటి మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గదు. మీరు చెయ్యిగా చెయ్యిగా ఈ 3 రోజుల క్లాసులో బాగా కూర్చోగలిగే మీకు అవకాశం ఏర్పడుతుంది. తర్వాత మీరు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇంటికాడ ప్రాక్టీస్ కూడా మనకి బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసమే ఇక్కడ మనం మార్నింగ్ ఈ సెషన్. ఇది మనకు అదృష్టం కొద్దీ ఈ జూమ్ రావడం ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇది కంటిన్యూ చేసే అవకాశం మనకు వచ్చింది. అంచేత అక్కడ 3 రోజుల క్లాస్లో మనం సంపాదించినటువంటి ఆ స్థితిని కొనసాగించడానికి ఇక్కడ కూడా మనం చేస్తూ ఎంతో కొంత కాస్త ఆ జ్ఞానం ఇక్కడ మనం 10 నిమిషాలేనండి 1/2 గంట ఇరవై నిమిషాలేనండి ఈ ఎన్న విషయాలు కొంత మన దాంట్లో రికార్డ్ అవుతాయి. ఈ రికార్డ్ అవుతే అయ్యే తిరుగుతూ ఉంటాయి మనకి అక్కలైన పనికిరాని అన్నీ ఉంటాయి అవన్నీ పోతాయి. సౌరంలో విషయంలో అవి బయట వ్యవహారాలు ఇవన్నీ లోపల పెరిగి మనల్ని ఇబ్బంది పెట్టే వాటి మీద ఈ పడతాయి. ఈ అంత మనకి ఇబ్బంది ఉండదు. అది మీరు చూడండి ఫైల్స్ ఉంటాయి పాత ఫైల్స్ మీద కొత్త ఫైల్ వేస్తే ఎంతసేపు అదే కనిపిస్తుంది. అలాగే ఆ పాత చెత్త ఆలోచనల పైన ఈ జ్ఞానవంతమైనటువంటి మాటలు బయట పడితే ఇదే మనకి రింగు రింగుల కింద తిరిగి మన్నం అవుతూ ఉంటుంది. అది మనకి బాగా ఉపయోగపడుతుంది మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దానికి. అంచేత సాధన చాలా మంచిది. ఎంత సాధన చేస్తే వాడంతా గొప్పవాడవుతాడు. వాడు సంపాదించుకునే ఇక్కడ సంపాదించుకునే జ్ఞానంతో పాటు గత జన్మల్లో సంపాదించిన జ్ఞానాన్ని కూడా వాడు వ్యక్తం చేయగలుగుతాడు అనుభవంలోకి తెచ్చి ఆచరించగలుగుతాడు. అందుకే వాళ్ళు విపరీతమైన మార్పు ఉంటుంది. బాగా ధ్యానం చేసేవాళ్ళు చాలా మంది కుటుంబీకులు కానీ బాగా పరిచయం ఉన్నవారు కానీ అంటారు ఏంటి అంతలా మారిపోయి ఉంటారు. మారిపోయావంటే వాళ్ళకి తెలీదు వీడికి అర్థం కాదు. ఎందుకో ఆ పాత వాటి మీద ఆసక్తి ఉండదు వీడికి ఎంతసేపు వీటి మీద ఆసక్తి ఉంటుంది. అది అంచేత ఇది మీరు గుర్తెట్టుకోండి. అందుకే నేను అంటాను నేను పూర్వం ఇంత ముందు జన్మల్లో మనం బాగా జ్ఞానం సంపాదించుకున్నట్లయితే మనకి ఈ జ్ఞానవంతమైన క్లాసుల మీద ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. మన క్లాసులకి బాగా ఆకర్షితులవుతారు. అది నిదర్శనమే ఇంకంతగానే ఏమి లేదు. అందుకే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉన్నవాళ్ళు వీళ్ళంతా అని చెప్పి అంటాను. లేకపోతే శారీరక లాభాలు మనసు యొక్క కోరికలు వీటి మీదే దృష్టి ఉంటుంది. వాటి గురించి ఎవరైతే చెప్తారో అది వస్తుంది ఇది వస్తుంది ఇవన్నీ ఈ లాభం ఉంటుంది ఆ లాభం ఉంటుంది అని ఎవరైతే చెప్తూ ఉంటారో దానికి ఆకర్షితులవుతారు. వాళ్ళు ఇంకా మనసు యొక్క ప్రభావంలో ఉన్నారు. అంచేత ఖచ్చితంగా గతంలో మనం జ్ఞానం సంపాదించుకుంటే అది కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ క్లాసులకి ఆకర్షితులవుతున్నాం. అది అంచేత దాన్ని కాస్త ఇంప్రూవ్ పెడుతున్నాం. మనం ఒక చాకు పదును పోతే ఎలా నూరది పదును పెట్టుకుంటామో ఇక్కడ కూడా అంతే ఆ పనే చేస్తున్నాం మనం. అది అంచేత మరి ప్రతి ఒక్కడు తెలుసుకోండి ఇది ఆసామాషి కాదు. ఇలా ఇప్పుడు మార్నింగ్ క్లాసులు అన్నవి కానీ 3 రోజుల క్లాసులు అన్నవి కానీ మీరు మీ జీవితాన్ని వృధా చేయరు. సద్వినియోగం చేసుకుంటారు. చెయ్యవలసింది చేస్తారు. మనం చేయవలసింది ఏంటో కూడా మీకు బాగా అర్థమవుతుంది. ఒకళ్ళు చెప్పక్కర్లేదు. మీకు తెలియకుండానే దీనికి ఆకర్షితులవుతూ ఉంటారు. ఇదే నచ్చుతుంది. ఇంకేమి నచ్చవు. ఇవే చేయాలని ఉంటుంది. ఇంకేమి చేయాలనిపించదు. అంతకుముందు ధనం మీద దాని మీద ఉన్న వ్యామోహం అంతా పోతుంది. జ్ఞానం మీదే వ్యామోహం ఉంటుంది. జ్ఞానం పెంచుకోవడానికి వచ్చి జ్ఞానం మీద వ్యామోహం లేకపోతే ధనం మీద ఎలా ఉంటుంది? మనసు మలినంగా ఉంటే ధనం మీద వ్యామోహం ఉంటుంది. మనసు శుద్ధమవుతూ ఉంటే జ్ఞానం మీద వ్యామోహం పెరుగుతుంది. కారణం ఏమీ లేదు. మనసు అంటే మానవుడు, ప్రపంచము. అలాగే ఆత్మ అంటే భగవంతుడు, మరి సృష్టి. అంచేత ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
ధ్యానం చేసే కొద్ది జ్ఞానము కూడా వస్తుంది అన్నది అర్థం చేసుకోవాలి. అక్కడ నేను ఎన్నో పాయింట్లు చెప్పాను, ఒక్కొక్క పాయింట్ నువ్వు ఇస్తే మళ్ళా నేను ఇలాగే చెప్తూ ఉంటాను ఎంతసేపు అయినా. అంత లోతుకి మనం విశ్లేషించుకోగలగాలి, అది మన జ్ఞానాన్ని మనం పెంచుకున్నట్లు అక్కడ.